ఎక్కడో లేడు భగవానుడు ఇక్కడే ఉన్నాడన్న భావనతో వెళ్ళిపోతారు. మంత్రపుష్పాన్ని పూర్తిగా చెప్పినప్పుడు తరచు చెప్తుంటాను ఉపన్యాసాల్లో, ఇక్కడే భగవానుడు ఉన్నాడని నిరూపిస్తుంది మంత్రపుష్పం. మీరు అటువంటి భావనతో, అటువంటి ధైర్యంతో, అటువంటి సంతోషంతో వెళ్ళిపోతారు. ఎందుకు షోడశోపచారములు పెట్టారో తెలుసా అండి? మీరు మీ ధ్యానం అన్న దగ్గర నుంచి ఇంకా ప్రారంభం కావాలి. అంతకుముందుది పూర్వాంగం. ధ్యానం అనేటప్పటికీ మీరు భగవంతుణ్ణి ఏ రూపంగా పిలుద్దామనుకుంటున్నారో ఆ రూపాన్ని మీరు ఒకసారి మనస్సులో ధ్యానం చేస్తారు. ఇవాళ మేము పూజా విధానంలో లక్ష్మీనారాయణ స్వరూపంగా భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి అని అనుకున్నాం. కానీ మీరు అక్కడ ఉమామహేశ్వర పూజార్థం అని మీరు అనాలనుకున్నారనుకోండి, ఏమీ దోషం లేదు, మీరు అనొచ్చు. మీకు అక్కడ ఒకవేళ మీ కులదేవత లేదా మీ ఇష్టదేవత మీరు అక్కడ, కానీ సశక్తియుతుడై ఉండాలి పరమాత్మ, శక్తితో కూడిన వాడై ఉండాలి. శక్తితో కూడినటువంటి స్వరూపాన్ని మీరు ఆవాహన చేస్తే, అందుకే రామ పూజ అంటారు, శ్రీరామ పూజ అంటారు. అమ్మవారితో కలిసిన అయ్యవారిని సింహాసనంలో పెట్టి ఆరాధన చేస్తాం, శక్తిశ్వర పూజార్థం అనొచ్చు. లేదు లక్ష్మీనారాయణ పూజార్థం అనొచ్చు. ఇవాళ లక్ష్మీనారాయణులుగా మేము పూజ ప్రారంభం చేస్తున్నాం. ఇందులో మొట్టమొదట ధ్యానం చేస్తారు. చేసినప్పుడు మీరు కళ్ళు మూసుకుని భగవంతుని యొక్క స్వరూపము ఇలా ఉంటుంది, ఒక సాకారములో నేను ఊహిస్తే ఇవాళ నా ఇంటికి స్వామి వస్తే ఇలా ఉంటారు అని ఊహించాలి. అది ధ్యానం. ఆవాహనం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు అలా చేయడం మొదలెట్టండి, కోటేశ్వరరావు గారు చెప్పింది అబద్ధమో నిజమో మీకు తెలుసు. మీ మనస్సు లయమైపోయిందని గుర్తు ఏమిటో తెలుసా అండి? మీరు ఇలా నివేదన చేసేటప్పటికీ మీరు పూజలో తీర్థం తీసుకుని ఇలా లేవగానే ఎవరో ఒక పుణ్య దంపతులు మీ ఇంటికి వస్తారు ఆ రోజు. లేదు ఒక్కొక్కసారి ఏమీ తెలియనటువంటి రూపంలో పరమాత్మ ఇంటికి వచ్చి కూర్చుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతారు. వచ్చి తీరుతాడు భగవానుడు. ఎలా వస్తాడు అంటే మీరు గుర్తుపట్టలేరు, ఆ రూపంలో వస్తాడు. అందుకే బాగా అలవాటు చేసుకోండి. మీరు పూజ పూర్తి చెయ్యగానే మీ ఇంటికి ఎవరు వస్తారో వారికి తప్పకుండా మీరు ఏదో ఒక పదార్థాన్ని ఇచ్చి పంపడం నేర్చుకోండి. ఒక పండో, ఓ కాయో, పసుపో, కుంకమో, ఏదో ఒకటి ఇవ్వండి. ఎందుచేత అంటే మీరు చేసిన ఆరాధనకి ప్రీతి చెందితే భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. తులసీదాస్ గారికి అలాగే వచ్చాడు. నిజంగా శంఖచక్రాలు పట్టుకుని వచ్చేసాడు అనుకోండి, మనం చాలా అల్లరి చేసేస్తాం. అందుకని భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. అందుకని మొట్టమొదట ధ్యానం. ధ్యానం చెయ్యగానే ఆయన ప్రీతి చెందుతాడు. మీరిక్కడ ధ్యానం చెయ్యగానే మీరు ఎదురుగుండా ఉన్నటువంటి పూజామూర్తిలోకి ఆయన ఆవాహనమవుతాడు, ఆయన వస్తాడు. మీ విశ్వాసమే ప్రాతిపదిక. ఆయన వచ్చారు, వస్తే మీరేం చేయాలి? ఆవాహనం, స్వాగతం చెప్పాలి. కాలింగ్ బెల్ మోగింది, కిటికీలోంచి నీడ కనపడింది. ఆ అంత పొడుగ్గా ఉన్నారు, పెద్ద జుత్తు లేదు, మనిషి తెల్లగా ఉన్నారు, అంటే దొరగారు వచ్చారు. ఇలా పక్కన చూసేటప్పటికీ కొంచెం దొరగారి పక్కన పొట్టిగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, కానీ మొహంలో ఆ ఉత్సాహం ప్రస్ఫుటంగా నీడలో కనపడుతోంది. అంటే గోపాలకృష్ణ గారితో కలిసి వచ్చారు అని కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసి ఏం చేస్తాం? ఆ రెండు 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 దొరగారు గోపాలకృష్ణ గారు రెండు అంటాం. ఆ వాహనం అంటే స్వాగతం చెప్పారు. అది ప్రీతితో చెప్పాలి. మీరు పిలిచారు, ఆయన వచ్చాడు, అబ్బా వచ్చేసావా అన్నట్టు ఉండకూడదు మొహం. పరమ సంతోషాన్ని పొందాలి. స్వామి రాగానే మొట్టమొదట ఏమంటారు? అయ్యా రండి కూర్చోండి అంటారు. మీరు నిలబెట్టి మాట్లాడారు అనుకోండి, వెంటనే అవతల వాళ్ళు ఏమంటారు? కనీసం కూర్చోమని లేదండి ఆయన అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసండి మనకి? మాకు బట్టలు పెట్టలేదండి అనరు. కనీసం ఆయన వాళ్ళు ఇంటికి వెడితే కూర్చోమని రండి అంటారు. షోడశోపచారాల్లోంచి వచ్చాయి. భగవానుడు రాగానే మీరు చెయ్యవలసింది, అయ్యా కూర్చోండి అనాలి. అందుకని ఆసనం సమర్పయామి, ఒక ఆసనం ఇస్తారు. రోజు ఆసనాలు మేము ఎక్కడ పట్టుకొస్తామండి? ఆ బెంగక్కర్లేదు. అక్షత, అక్షతం అంటే విరిగిపోయినది, అక్షత విరగనిది. నడుము విరగనటువంటి బియ్యానికి పసుపు కలిగితే అక్షత అవుతుంది. అందులోకి మీరు ఏది అడిగితే అది ఆరోపణ అవుతుంది. మీరు ఇది సింహాసనము అనుకుని మీరు సమర్పించారనుకోండి, ఇంత ఫోమ్ తోటి బంగారు సింహాసనం, రెండు పక్కన సింహాలు, అమ్మవారు అయ్యవారు కూర్చోవడానికి మంచి కోళ్ళుతోటి పాదపీఠంతో సింహాసనం వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు స్వామి దాని మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? మీ ఇంటికి మహాపురుషులు వచ్చారనుకోండి, వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అనరు. వెళ్ళి కాళ్ళు కడుక్కోండి, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో. మామూలు వాళ్ళు ఎవరైనా వస్తేనే అయ్యా కాళ్ళు కడుక్కోండి అంటాం. కాస్త ఏమైనా పుచ్చుకుంటారు కానీ కాళ్ళు కడుక్కోండి అంటాం. పెద్దలు వచ్చారనుకోండి, కాళ్ళు కడుక్కోండి అనం. గబగబా పెళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పాదముల కింద పెట్టి అయ్యా కాళ్ళు కడుగుతాం అని కడుక్కుని శిరస్సును చల్లుకుంటాం. వాళ్ళు రావడం ఇంటికి మంగళం అని గుర్తు, అందుకని వాళ్ళ కాళ్ళు మనం కడుగుతాం.
అందుకని పాదయోహ పాజ్యం సమర్పయామి, స్వామి నీ కాళ్ళు అమ్మ కాళ్ళు కడుగుతున్నాను ఇవాళ, ఏం అదృష్టమయ్యానది అని కడగాలి. కడిగిన తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ఏమో ఇక్కడికి వచ్చే ముందు ఎవరు ఆర్తితో పిలిస్తే ఏ ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణాలు వేసి వచ్చావో ఓసారి చేతులు కడిగేసుకో అని హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆ భక్తి యొక్క ప్రేమకి అవధి ఉండదు. అవధి ఉండకపోవడంలో స్వామిని నేను చేతులు కడుక్కోమనడం ఏమిటి? అది ఉండదు. స్వామి చేతులు కడుక్కో అని మీరు ప్రేమతో హస్తయో అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీరు ఏ రూపంతో ధ్యానం చేశారో ఆ స్వామి ఇలా చేతులు చాపి మీకు కనపడాలి. ఇప్పుడు మీకు అక్కడ ఇలా లక్ష్మీదేవి మీద వేసిన చేతిలో శంఖం ఉంది, అవి కాసేపు పక్కన పెట్టి లక్ష్మి కొంచెం జాగ్రత్త కింద పడిపోకుండా పట్టుకోమని పక్కన పెట్టాయన, ఆయన నాలుగు చేతులు ఇలా చాపితే మీరు నీళ్లు పోస్తే ఆయన ఇలా కడుక్కున్నట్టు మీకు కనపడాలి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. అది అయిన తర్వాత అప్పుడు అక్కడ వరకు అయితే స్నానం చేయిస్తారు. స్వామి ఇదిగో శుద్ధోదకం తెచ్చాను, స్నానం చేయి. అమ్మవారు అయ్యవారు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇంటికి ఎవరైనా వస్తే బట్టలు కట్టుకోండి అని బట్టలు ఇస్తాం. అయ్యా ఇదిగో వస్త్రయుగ్మం, ఎప్పుడు కూడా రెండు ఇవ్వాలి. కానీ ఇక్కడ మీరు రెండు లేవేమండి అనుకోకండి. మీకు ఇచ్చినటువంటి ప్యాకెట్లో ఇగో ఈ కర్పూరంలోనే ఉంది, ఒకటి పొడుగ్గా ఉంటుంది, దాన్ని యజ్ఞోపవీతం అంటారు. అంటే మెళ్ళో ఇక్కడ ధరించేటటువంటి ఈ జంజాన్ని యజ్ఞోపవీతం అంటారు. ఆ పొడుగ్గా ఉన్నటువంటిది యజ్ఞోపవీతం. కొద్దిగా కొరచగా ఇంతే ఉంది చూసారా, పొట్టిగాను, అది వస్త్రయుగ్మం. అంటే దాంట్లోనే రెండు ఉన్నట్టు. ఎందుకంటే ఒక వస్త్రం ఇవ్వం, ఏకవస్త్రం ఇవ్వం, రెండిస్తాం. తంతువులందు చేయలము విధంబున పరమేశ్వమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు. అందులో పంచ ఉత్తరీయం, చీర రవికిల గుడ్డ, రెండు ఉన్నట్టే లెక్క. ఆ పొడుగ్గా ఉన్నది యజ్ఞోపవీతం, ఆ పొట్టిగా ఉన్నది వస్త్రయుగ్మం. జ్ఞాపకం పెట్టుకోండి. స్నానం చేశాక వస్త్రయుగ్మం ఇస్తాం. మీరు ఆరోపణ చేయడమే, మీరు మనస్సులో సంకల్పం చేశారనుకోండి, ఇంత చందన పట్టి తీసుకొచ్చి దాని మొల్తాళ్ళ లాంటి కట్టు విప్పి మీరు అట్ట పెట్టి తీసేటప్పటికీ ఒకరోజు పసుపచ్చటి చీర, ఆకుపచ్చ ఇంత బార్డర్ ఉన్న చీర, అమ్మవారికి పచ్చటి జాకెట్టు తెచ్చి ఈ వస్త్రయుగ్మం పట్టుకుని అక్కడ పెట్టి వస్త్రయుగ్మం సమర్పయామి అన్నారనుకోండి, మీకు రాను రాను పూజలో ఎలా కనపడాలంటే మీరు మనస్సులో ఏ చీర కట్టి అమ్మవారిని కూర్చోపెట్టారో ఆ చీర అమ్మవారి కట్టు కనపడాలి. మీరు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, మరునాడు మళ్ళీ పూజలోకి వెళ్ళారనుకోండి, మీరు ధ్యానం అని ధ్యానం చేసేటప్పటికి ముందు రోజు ఏ బట్ట కట్టారో ఆ బట్టతో అమ్మవారు కనపడాలి. అప్పుడు మీరు బాగా ధ్యానం చేసినట్టు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ పసుపచ్చటి పట్టు చీర కట్టారనుకోండి అమ్మవారికి, రేపు మీరు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అంటున్నారనుకోండి, స్వామివారు ఎప్పుడు తెల్లటి బట్ట పచ్చటి బట్టే కడతారు, ఆయనకి బార్డర్లు గళలుంగీలు అవి కట్టకూడదు. అమ్మవారు మాత్రం ఇవాళ పచ్చటి పట్టుపుట్టం పెట్టారనుకోండి, దానికి ఏం రోజు వెళ్ళాలా తేవాలా, మనసులో సంకల్పం అంతే.